హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్ వీడియో అండి, తప్పనిసరిగా అందరు చూడండి, ఖచ్చితంగా షేర్ కూడా చేయండి. ఎందువల్లంటే వాషింగ్ మిషన్ గురించి నేను ఇప్పుడు చెప్తున్నాను. అంటే నేను ప్రతిసారి చేసే వీడియోనే, అంటే ప్రతిసారి మేము ఇంట్లో చేసుకునేది ఈరోజు వీడియో రూపంలో చేసి మీకు చూపిస్తున్నాను అన్నమాట. వాషింగ్ మిషన్ ఈరోజు నేను చేయడం వలన మన బట్టలు అన్నది మురికిపోతుంది. అంటే మామూలుగా చెప్పాలంటే అసలు బట్టలు ఉతుకుద్ది వాషింగ్ మిషన్, కానీ బయట బట్టలు అనేది కాలర్ దగ్గర అలానే ఉంచేస్తుందండి. ఆ తర్వాత దుప్పట్లు బెడ్షీట్లు ఉతికిన తర్వాత కూడా అది అన్నది మంచి స్మెల్, ఒక్కొక్క అంటే ఇలా మనం చేసిన తర్వాత మీరు ఉతికి చూడండి, ఇప్పుడు మీరు ఉతికి చూడండి, తేడా మీరే గమనిస్తారనమాట. బాగా డస్ట్ పట్టేస్తుందండి, అంటే బట్టలకున్న మురికి, బెడ్షీట్లకున్న మురికి. కొంతమంది కాలు పట్టాలు కూడా మ్యాట్స్ కూడా వేస్తూ ఉంటారు కదా, ఆ మురికి అంతా చూసారా, ఆ గ్యాస్ కట్టు కంటేస్తుంది అనమాట. అది నేను తీయడానికి ట్రై చేశాను కానీ అస్సలు రావట్లేదండి, అలా పేరుకుపోయింది. ఇలా లోపల కూడా డ్రమ్ముకు కూడా మనకు అలా పేరుకుపోతుంది అనమాట, అది మనకు కనిపించదు. దానికోసమనే నేను ఇప్పుడు చేస్తున్నాను, నిమ్మకాయ ఒకటి రెండు బద్దలుగా కట్ చేసి దాని మీద పేస్ట్ వేసానండి. రెండు బద్దల మీద కూడా పేస్ట్ వేసేసి మొత్తం రాసేసాను. రాసేసి ఆ నిమ్మబద్దలు అన్నది లోపల పెట్టేశాను, ఎక్కడ డ్రమ్లో పెట్టేసిన తర్వాత. ఇప్పుడు గ్యాస్ కట్ ఉంది కదండి, ఆ మనం ఇప్పుడు డ్రమ్ క్లీన్ చేయడం కోసం అని చెప్పి నిమ్మబద్దలకి పేస్ట్ రాసి పెట్టాం. ఇప్పుడు ఈ గ్యాస్ కట్ క్లీన్ చేయడం కోసం బేకింగ్ సోడా అండి. బేకింగ్ సోడా మురికిని బాగా వదిలిస్తుంది, చాలా నీట్గా తెల్లగా తీసుకొని వస్తుందండి. నిమ్మకాయ రసం కూడా చాలా బాగా పనిచేస్తుంది అనమాట, అందుకని అవి వేశాను. ఈ కంటైనర్ చూసారా, పౌడర్ వేసుకునే కంటైనర్ చూడండి, ఏదో మనం ఏదో ఎన్నో ఏళ్ళ తరబడి క్లీన్ చేయనట్టుగా ఉంటుందండి. ఒక నెల రెండు నెలలు కూడా ఒకసారి ఇలా అయిపోతూ ఉంటుంది అనమాట. అందుకోసమని ఇక్కడ కూడా బేకింగ్ సోడా అనే వేశాను. వేసి మూత పెట్టేసి ఇప్పుడు వెనిగర్ బేకింగ్ సోడా వేసుకున్న ప్లేస్లో వేస్తున్నానండి. మీ దగ్గర వెనిగర్ లేకపోయినా పర్వాలేదు, నిమ్మరసం తీసి వేయండి. వేసి నేను ఇప్పుడు డోర్ క్లోజ్ చేసి ఆన్ చేసేస్తున్నాను. డ్రమ్ క్లీన్ ఆప్షన్ నేను తీసుకున్నాను. మీకు డ్రమ్ క్లీన్ ఆప్షన్ తీసుకోవడం ఇష్టం లేకపోతే డెలికేట్స్ అని ఉంటుంది కదా, అందులోనే మనకి ఆ డెలికేట్స్ అయినా పెట్టుకోండి. 30 సెకండ్స్ ఏదో 30 మినిట్స్ ఏదో తీసుకుంటుంది అది. నేను డ్రమ్ క్లీన్కే పెట్టుకున్నాను, ఎందుకంటే బాగా మురిగ్గా ఉందిలే ఎందుకని చెప్పి డ్రమ్ క్లీన్కే పెట్టుకున్నాను. మొత్తం వేడినీళ్ళు ఎక్కువగా పెట్టేశానండి, అంటే అది మనకి ఇచ్చిన దాని ప్రకారం డ్రమ్ క్లీన్కి మనం ఆన్ చేస్తే ఎంత తీసుకుంటుందో అంతా నేను అలానే వదిలేశాను. ఇప్పుడు మనకి స్టార్ట్ అయిపోతుంది చూసారా డ్రమ్ క్లీను. ఇలా చేయడం వలన బట్టలు చాలా తెల్లగా మంచి సువాసన రావడం చాలా బాగుంటుందండి. మురికి మొత్తం మీకు డ్రమ్ కూడా మెల్లమెల్ల మెరిసిపోద్ది. ఆ పౌడర్ వేసుకున్న కంటైనర్ కూడా మీకు చాలా బాగా చూపిస్తాను ఇప్పుడు నేను దాన్ని అసలు ఎలా ఉంది అని. ఒక నిమ్మకాయ బాగా పిండేసిందండి, పిండేసి బయటికి గింటేసింది దాన్ని, అది బయటకు వచ్చేసింది గ్యాస్ కట్ మీదకి వచ్చేసింది. ఎందుకంటే ఇంకా అందులో రసం లేనట్టుంది, ఇంకోటి ఆ లోపల ఉంది, దానిలో కొంచెం ఉన్నట్టుంది, అది కూడా పిండేసి బయటికి గింటేసింది. ఈలోపు మనకి 36 మినిట్స్ టైం ఉంది, అయిపోయిందండి. నేను స్విచ్ కూడా ఆపేశాను. నిమ్మబద్దలు ఎక్కడ ఉన్నాయో చూద్దాం వాటి పరిస్థితి ఏంటో. బాగా పిండి పిప్పి బయట పడేసింది ఒకటి, అయినా రెండు లోపలే మళ్ళీ తీసుకుంది. చూసారా అసలు ఏమి లేదండి, అసలు రసం కూడా అసలు ఏమి మిగల్చలేదు, మొత్తం పిండేసింది. ఇంకోటి ఆ మూల దాక్కుంది, దాన్ని పిండి పిండి పిండేసినట్టుంది, మూల దాక్కుంది అనమాట. ఓకే, ఇప్పుడు రెండు చూసారా, అసలు రసం కానీ ఏమి లేదు, నేను ఒత్తి కూడా చూశాను. చూసారు డ్రమ్ చూడండి ఎంత నీట్గా మెరుస్తుందో, చాలా బాగుంది. చూసారా ఇందాక ఫస్ట్ చూడండి, ఇప్పుడు చూడండి. ఇప్పుడు ఎలా అయినా గ్యాస్ కట్కి కొంచెమైనా కానీ మట్టి అన్నది ఉండిపోద్దండి. ఆ ఉండిపోయిన మట్టిని నేను టిష్యూ పేపర్తో తీసాను, కానీ మీరు ఒక క్లాత్ తీసుకొని తీసేయండి. ఎందుకంటే మంచిగా బాగా తిరిగి ఉంది కదా, వేడినీళ్ళు కూడా పెట్టాం కాబట్టి మురికి మనం ఇప్పుడు తుడుచుకుంటే బాగా వచ్చేసిద్ది, తెల్లగా మెరిసిపోద్దండి. నేను అలాగే చేశాను, బాగా ఉన్న మట్టి మొత్తం తీసేసాను. ఈ డ్రమ్ము కానీ ఈ పక్కన ఉన్న అది కానీ మొత్తం తుడిచేసాను, అసలు ఎక్కడ గ్యాప్ అనేది లేకుండా చాలా బాగా తెల్లగా అనిపించింది నాకైతే. ఇప్పుడు మీకు కంటైనర్ కూడా చూపిస్తాను చూడండి, తీసి ఫస్ట్ ఎలా ఉందో చూసారా. ఇప్పుడు చూడండి, బేకింగ్ సోడా వేసి వేడినీళ్ళతో మనం అది తిప్పేసాం. డ్రమ్ క్లీన్ ఆప్షన్ పెట్టేస్తే దాని అంతలో అదే తీసుకుని చూడండి ఎలా చేసిందో, ఎంత బాగుందో. ఇంకా నేను కొద్దిగా దాన్ని బయటికి తీసేసి ఆ కంటైనర్ని బయటికి తీసి ఒకసారి బ్రష్తో ఇలా ఇలా అనేసి వాటర్ పోసి కడిగేస్తే ఇంకా తెల్లగా ఉంటుందండి. టైం ఉన్నప్పుడు ఇది కూడా చేసేసుకోవచ్చు మనం. ఈ విధంగా మీరు చేసుకున్నారంటే బట్టలు చాలా బాగుంటాయండి. వాషింగ్ మిషన్ కూడా మనకి ఎక్కువ రోజులు మన్నిక కూడా వస్తుంది, చాలా బాగుంటుందండి. ఈ విధంగా ఈసారి చేయండి, మనకి ఎటువంటి ఇబ్బంది కూడా ఉండదు. ఎలాగో డ్రమ్ క్లీన్ అప్పుడప్పుడు చేస్తూ ఉంటాం కాబట్టి ఒక 6 నెలలకైనా కొంతమంది చేస్తూ ఉంటారు, 3 నెలలు కొంతమంది చేస్తూ ఉంటారు. అంటే ఎక్కువ బట్టలు వాడేదాన్ని బట్టి డ్రమ్ క్లీనింగ్ అన్నది చేసుకుంటూ ఉంటారు. నేను ఇప్పుడు చేశాను, చేసి అంటే ప్రతిసారి చేస్తాము, చేసినప్పుడు నేను ఎప్పుడు వీడియో తీయలేదు, ఈరోజు తీశాను. చాలామందికి ఉపయోగపడుద్ది కదా అన్న ఉద్దేశంతో. మీకు నచ్చితే షేర్ కూడా చేయండి, ఖచ్చితంగా ఒక లైక్ అయితే ఇవ్వండి, కామెంట్ కూడా చేయండి వీడియో ఎలా ఉంది అని.